తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుగుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవడం అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ పటేల్ మన శ్రీ అమిత్ షా గారి స్వాస్థాల మీదుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకను అధ్యనంగా ఒక పండుగ వాతావరణంలో దేశభక్తియుత వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ స్వాతంత్ర సమరులకు మన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సమాజంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకున్నప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావం గుర్తించి తెలంగాణ ప్రజల యొక్క వాదాన్ని మన అభిమతాన్ని గుర్తించి వాళ్ళకి ఆశయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకున్నాం. ఇవాళ కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు దగుల్బాజీ పార్టీలు దౌర్భాగ్య పార్టీలు నిజాం రజాకర్ల వారసుల పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీ కలిసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని మన తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలోని మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నయా కాసిం రజ్వీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో కానీ ఉద్యమ సమయంలో కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చిండు. మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకునే అవకాశం మాకు ఇవ్వరా దద్దమ్మలారా చౌటలారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టిండు. మరి ఇలా కాంగ్రెస్ ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం నీకు నా అభ్యంతరాలు ఏంటి? జరుపుకోవడానికి కారణాలు ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. మేము ఎంపీలం నలుగురు ఎంపీలం గెలిస్తే గెలిచిన తర్వాత సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిగ్గు లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గు కూడా మన నిజాం సమాధి వద్ద మోకరిల్లంటే నిజాం పాదం వద్ద మోకరిల్లంటే ఆ రోజే తెలంగాణ సమాజానికి మనం వచ్చినాయి. మళ్ళా నయా నిజాం పాలన రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాంగా మారబోతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అరచకాలు ఆగాయిగా ఇంకా ఎక్కువైతాయని చెప్పి ఆ రోజే భయపడ్డరు. అదేవిధంగా ముందు సాగుతుంది. వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా జరపకుండా ఎంఏ పార్టీ సూచన వరకు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఎవరికి సమైక్యత ఎవరి సమైక్యత ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? గతంలో 17 సెప్టెంబర్ రోజు పాత బస్సులు నల్లాల జెండాలతో ఊరేగించిన సందర్భాన్ని తెలంగాణ సమాజం మర్చిపోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోతారు కావచ్చు. కాబట్టి దేనికోసం జాతీయ సమైక్యత దినోత్సవం? ఎవరికోసం? తెలంగాణ విమోచన దినోత్సవం స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మాకు జరుపుకోనియరా చోటలారా దద్దమ్మలారా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా. మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొనిస్తలేరు? జరుపుకొనియడానికి కారణమేంది? ఎవడు అడ్డుకుంటున్నాడు? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇలా చౌటలు దద్దమ్మలు మీకు నిజంగా తెలంగాణ వాదులైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా తెలంగాణ వాదులైతే మీరు తెలంగాణ రక్తం ప్రవహిస్తే మీరు తెలంగాణ ఉద్యమకారులైతే తెలంగాణ ప్రజల మనోభావం కాపాడిన వాళ్ళైతే వెంటనే బయటికి రండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముఖ్యమంత్రి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతున్నాడు. ఉద్యమ సమయంలో ఇవే వ్యాఖ్యలు చేసిండు కాంగ్రెస్ పార్టీ మీద. ఇలా మేమడుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను చౌటలారా దద్దమ్మలారా ఎందుకు ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొనిస్తలేరు? మా అమరవీరుల ఆశయాలు ఎందుకు స్మరించుకొనిస్తలేరు? ఎందుకు చరిత్ర తిరగమరుగు చేస్తున్నారు? ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. కాబట్టి మళ్ళా తెలంగాణ సమాజం అప్పీల్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి వస్తున్నాయి. తెలంగాణ చరిత్రను తెరమరుగు చేస్తున్నారు. నిజాం చరిత్రను రజాకర్ల చరిత్రనే దేశభక్తుల చరిత్రగా రాబోయే తరగించే కుట్రలో ఇలా ఇది భాగస్వామ్యం ముందుకొస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాం నిజమైన తెలంగాణ చరిత్రను ఎట్టి మరో తెరమని కానీయమని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. దాంతోపాటు మా ప్రియతమ నేత మా అందరి స్ఫూర్తి పదార్థ ప్రపంచానికే దిశా నిర్దేశం చూపించిన మహనీయుడు ఈ దేశంలో పేదల రాజ్యం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి స్ఫూర్తిగా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి భారతీయుడు భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై శ్రీరామ్ అంటూ వారి యొక్క లక్ష్యమైనటువంటి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించే వరకు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా శ్రమ కొర్చేలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతోని
జీవించాలని చెప్పి ఆ తల్లి అమ్మవారిని కోరుకుంటూ వారి స్ఫూర్తి కలుసుకొని ముందు పోతాం చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా ప్రియతమైన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అదే విధంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా ఆ ప్రజలందరూ కూడా విశ్వకర్మకి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరం కలిసికట్టుగా ఈ దేశ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా ఈ ముఖ్యమైన మూడు పర్వదినాలు ముగ్గురు యొక్క ప్రధాన పర్వదినంగా ఇలా భావిస్తున్నాం। ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి వంటి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పండుగ రోజు మూడు ఘనమైన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకునే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది। కేసీఆర్ ఎంపీకులు సరే 1997లో భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలను తీర్మానం చేస్తాం। కేసీఆర్ ఉంటే కేసీఆర్ పార్టీ ఉండలేడా, ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నాం। కేసీఆర్ ఎంపీకులు చెప్పరా ఏం ఉద్యమం చేసిండు, వాళ్ళ కేసీఆర్ ఒక రెండు సందర్భాల్లో జై తెలంగాణ అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి వేయకుంటే జై తెలంగాణ అన్నాడు। ఎంత మూర్ఖుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి వేయరు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఎన్టీఆర్ దగ్గరకు పోయి ఆయన కొడుకు పేరు అజయరావు, ఆయన కొడుకు పేరు అజయరావు లాస్ట్కు మంత్రి పదవి కోసం కొడుకు పేరునే నన్ను దగ్గర తరకరావరా మార్చుకున్నాడు। ఇంత దగ్గుబాజీ వేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంట్లో కనీసం చర్చలో పాల్గొనలే, ఓటింగ్లో పాల్గొనలే, అప్పుడు చేతలంగా అన్నాడు మళ్ళా మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో మంత్రి ఈఎస్ఎస్ క్యాంప్లో సహారా స్కామ్లో దొంగ ఇరికిండు ఇరికినాక మన్మోహన్ సింగ్ గారు రాజీనామా ఏమన్నాడు మళ్ళీ జై తెలంగాణ అన్నాడు। ఈయన తెలంగాణ వాళ్ళు ఆయనే ఈయనేం చేసిండు తెలంగాణ ఉద్యమంలో దొంగ దీక్ష చేసిండు, హాస్పిటల్లో దొంగ దీక్ష చేసిండు, ఢిల్లీలో దొంగ దీక్ష చేసిండు, ఆయన బిడ్డ మీద ఎన్ని కేసులున్నాయి, ఆయన కొడుకు మీద ఎన్ని కేసులున్నాయి,